సో లెట్స్ వెల్కమ్ అవర్ నెక్స్ట్ థర్డ్ ఛాంపియన్. ఈ లోకమే నిన్నెదిరించిన పరిస్థితులు అన్ని నువ్వు ఓడావు ఓడావు అని నీ ముందుకొచ్చి నిన్ను వెక్కిరించిన ప్రభు చాలా బాగా డాన్స్ చేసావురా. థ్యాంక్ యూ. సరే కానీ నీ మాస్టర్ ఎక్కడరా? ఒక నిమిషం మాస్టర్, త్వరగా రండి మాస్టర్. మీరు బయటికి రాక 1 ఇయర్ అయింది. ఏంటి, అప్పుడే 1 ఇయర్ అయిందా? అవును మాస్టర్, ఎప్పుడైనా రండి మాస్టర్. వస్తున్నా. ఓవర్ యాక్షన్ ఆపి డాన్స్ చేయరా. వీడు నావాడు. హలో, నువ్వు కూడా నావాడు, వాడు కూడా నావాడు. భయ్యా, నువ్వు నా చేపట్టుకో ఆవిడ చేసి మెల్లికి సరి ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇట్లా వెళ్తా ఉంది. హలో హలో హలో, ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే వాళ్ళ వైపు కదా వెళ్తారు. నా వాడు నీ వాడు అని లాక్కుంటున్నారు ఎందుకు? డబ్బులు ఎందుకబ్బా, నాతో ఒక సీజన్ చేశారు కదా, సో నా వారు. నువ్వు చెయ్యొద్దు, ఫస్ట్ చెయ్యొద్దు. నువ్వు నా చేయవద్దు. నువ్వు వదిలితే ఇంకా అర్థం కాలేదనుకుంటా. మీరు ట్రే లో డబ్బులు తీసుకుని నా దగ్గరకు వస్తే, ఎవరు ఎక్కువ తీసుకొస్తే వాళ్ళ వైపుకి ఈయన పంపిస్తాను తెలుసుగా. నేను 1-2 సార్లే మెల్లగా చెప్తాను, 3వ సారి ఎలా చెప్తాను? వాడికి చెప్పుకుని ట్రే తెస్తా. నువ్వు చెక్ పోస్ట్కి వెళ్ళి తీసుకొస్తాడు ట్రే తీసురాయల్. వీళ్ళు ట్రేలు డబ్బులు తీసుకొచ్చే ముందు యశ్వంత్ మాస్టర్, వెల్కమ్ టు డి ఛాంపియన్. శేఖర్ మాస్టర్, చాలా హ్యాపీగా ఉంది. నువ్వు అంత ముందు సీజన్స్ ఎలా చేసావు అంత మించి చేస్తావని మనస్ఫూర్తి కోరుతున్నా. చెయ్యాలి కూడా, నీ దగ్గరే పెరిగిన మొక్క. నీ దగ్గర డాన్సర్ గా చేశాడు, లాస్ట్ సీజన్ లో ఫైనల్ వరకు వెళ్ళాడు, ప్రూవ్ చేసుకున్నాడు. అలాంటి ప్రభు నీ చేతుల్లో పడ్డాడంటే ఇంకా ఊహించుకోవచ్చు ఏ రేంజ్ లో ఉంటుందో. ఆల్ ది బెస్ట్ డార్లింగ్. ప్రభు సీరియస్లీ చాలా చాలా హ్యాపీగా ఉంది. అంటే లాస్ట్ పర్ఫార్మెన్స్ ఇప్పుడు కూడా నా ఐజ్ లో ఉంది, అంత బాగా చేశారు. యస్ మాస్టర్, నాకు ఏం చెప్పింది తెలుసా, ఈ డ్రెస్ లో నా జిగులు రాణిలాగా ఉంది. నేను ఫస్ట్ ఆ సాంగ్ చేసింది యస్ మాస్టర్ తో. అరే, అది ఎలా మిస్ అయ్యాం మేము అసలు? ఇప్పుడు చూద్దాం. శేఖర్ మాస్టర్ అడగడం మేము చూడకపోవడమా? రండి మేడం గారు. జిల్ 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 జిగేలి రాణి. సభకి పెట్టేశానే, అన్నేమో కరణానికి కొట్టేశానే. అద్భుతం డాన్స్ పెర్ఫార్మెన్స్ చేయించినందుకు యశ్వంత్ మాస్టర్ మీకు కూడా సూపర్ మేడం. నిజంగా యు ఆర్ వెరీ బ్యూటిఫుల్, వండర్ఫుల్. అసలు ఏం అర్థం కావట్లే పూర్ణాకి అక్కడ. షీజ్ అవర్ జిగల్ రాణి, షీజ్ అవర్ జిగల్ రాణి.
పూర్ణ గారు, నిజంగా మీరు ఈ డ్రెస్ లో ఎలా ఉన్నారు తెలుసా? అందం అమ్మాయితే నీలా ఉందా అన్నట్టు. మీరు అలాగే ఉండాలి. ఓకే ఓకే, ప్రదీప్ గారు సింగిలే కదా? ఓకే, ఛాంపియన్ సెంట్లు నేను ఒకటి చెప్తాను. ఏ, ఇవాళ ఎండ్ ఎపిసోడ్ చేసేద్దాం ఒకసారి. పర్లేదు మేడం, మీతో ఉంటే ఈ సంవత్సరం 6 నిమిషంలో వెళ్ళిపోద్ది. సుధీర్, నువ్వు ఈ డ్రెస్ లో ఎలా ఉన్నావు తెలుసా? నా మనసులో ఉంది అది కాదురా, సుధీర్ అందగాడు, పురుషుల్లో పుణ్య పురుషుడు, అలా నేను ఫీల్ అవుతుంది. వేరు, నేను నిన్ను ఫాలో అవుతా గానీ ఆడియో నన్ను ఫాలో అవ్వట్లేదు బ్రో. బ్రో, వాళ్ళు నన్ను ఫాలో అవ్వకపోయినా పర్లేదు కానీ నేను మాత్రం నిన్ను ఫాలో అవుతా. నేను కూడా ఫాలో అవుతా. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అనేది